భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నా ప్రత్యేక పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం. మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని, మీరు దేనికోసం పనిచేస్తున్నట్టు ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది, రెడీ అవ్వబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉండే తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీసు. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా. చాలా కష్టసాధ్యమైన విషయం, కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం. సో ఆ ప్రక్రియ ఏం జరగాలో, ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం. అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం. అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది, కొంతల్ గారును మన అలోక మాధవి గారు రావాలి, కొంతల రామకృష్ణ గారు. సో వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను. వారికి నేను వచ్చేలోపు, నేను వెళ్ళిపోయేలోపు వాళ్ళు వస్తే సంతోషం, లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి. మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంతదాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్న భారతదేశంకి కీలకమైపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎన్డీఏకి ఊతమిచ్చింది. అంటే అంత, అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఘోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన ఘోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం.